कविता तिहार हीट रेपना टैपिंग पॉलिटिकल यात्रलो नेतलु मरो सीट कावालंटुन्ना बीजेपी तग्गेदे लेदंटुन्ना तंड्री कोडुकुलु सायंत्रं 6 दाटते पेट्रोल बंक बंद इला ब्रेक लेकुंडा 90 वार्तलु चूदां। ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవితను తిహార్ జైలుకు తరలించారు అధికారులు రౌస్ అవెన్యూ కోర్ట్ 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తీసుకెళ్లారు ఏప్రిల్ 8 వరకు ఆమె జైల్లోనే ఉండనున్నారు 9వ తారీఖున తిరిగి కోర్టు ముందు హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు కవిత ఆరోగ్య పరిస్థితి రీత్యా తిహార్ జైల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించింది రౌస్ అవెన్యూ కోర్ట్ జైల్లో కవితకు ఇంటి భోజనానికి అనుమతి ఇచ్చింది కవిత నిద్రించేందుకు మంచం పరుపు దుప్పటితో పాటు పుస్తకాలు పెన్లు పేపర్లు మందులు తీసుకెళ్ళేందుకు అంగీకరించింది దీనికి సంబంధించి జైల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు కూడా జారీ చేసింది అంతకముందు తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు అయితే కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది ఇటు కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని అభిప్రాయపడింది ఈ విచారణకు ముందు న్యాయమూర్తి అనుమతితో కోర్టు హాల్లో కుటుంబ సభ్యులు బంధువులను కవిత కలిశారు కవితతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా అరెస్టులపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలన్నింటిని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమని అందుకే కవితను అరెస్ట్ చేయలేదని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసిన ప్రజలు నమ్మలేదన్నారు వారి నమ్మకం కవిత అరెస్ట్తో తేటతెల్లమైందన్నారు కేటీఆర్ ఆరోపణకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధమే లేదన్నారు కవిత ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో పాలు పంచుకున్నారా లేదా అని ప్రశ్నించారు ఆ ప్రభుత్వంతో మంత్రాలు జరిపారా లేదా కోట్ల రూపాయల చేతులు మారాయా లేదా అంటూ నిలదీశారు లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు ఈడీ కస్టడీ నుండి పాలన కొనసాగిస్తున్నారు సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుండి రెండో ఆదేశం జారీ చేశారు ఒక నోటు ద్వారా ఆరోగ్య శాఖకు సూచనలు అందించారు గత ఆదివారం ఈడీ కస్టడీ నుండి జలమండలికి మొదటి ఆదేశం ఇచ్చారు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారని ఆరోగ్య మంత్రి సౌరవ్ భరద్వాజ్ చెప్పారు ఇటు ఈడీ అరెస్టుపై ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాబోతోంది బుధవారం ఉదయం 10:30కు జస్టిస్ కాంతి శర్మ ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది మార్చి 28 వరకు కేజ్రీవాల్ కస్టడీలో ఉండబోతుండగా ఈడీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పిటిషన్ విచారణ జరగనుండటం ఆసక్తికరంగా మారింది పోటాపోటీ ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లిపోయింది కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రధాన నివాసం ముందు ముట్టడికి పిలుపునిచ్చారు దీంతో ఢిల్లీ అంతటా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు ఆప్ హెడ్ క్వార్టర్ నుండి ప్రధాన నివాసం వరకు మార్చ్ నిర్వహించాలంటూ ఆప్ నేతలు ప్రయత్నించగా ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు అటు ఆప్కు పోటీగా బీజేపీ భారీ ఆందోళన నిర్వహిస్తోంది అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు ఐటీఓ దగ్గర బీజేపీ భారీ ఆందోళన జరిపింది సెక్రటేరియట్ దగ్గర ఐటీఓ దగ్గర బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు వారిపై వాటర్ క్యానాలు ప్రయోగించారు ఆప్ ఆందోళన నేపథ్యంలో మోదీ నివాసానికి సమీపంలో 3 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లో ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు క్లోజ్ చేశారు అదేవిధంగా పటేల్ చౌక్ సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లో ఎంట్రీ ఎగ్జిట్పై పరిమితులు విధించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు పోలీస్ కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్రావులను కస్టడీకి కోరుతూ పోలీసు శాఖ పిటిషన్ దాఖలు చేసింది అయితే కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలంటూ నిందితుల తరపు న్యాయవాదులు కోరారు దీంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేతల కాల్స్ను లీక్ చేయడమే కాకుండా నిందితులు బ్లాక్ మెయిలింగ్కు పాల్పడినట్టుగా తెలుస్తోంది హవాలా ముఠాలతో పాటు వ్యాపారుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు ఆ డబ్బుతో విలాసవంతమైన విల్లాల్లో నివాసం ఉంటున్నట్టుగా తేలింది ప్రస్తుతం అధికారుల ఆర్థిక పరిస్థితిని ఏసీబీ విశ్లేషిస్తోంది ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇసుక దందా రైస్ మిల్లర్లపై బ్లాక్ మెయిలింగ్ బిల్డర్లను బెదిరించడం బయటకు రాకుండా ఇలా ప్లాన్ చేశారని విమర్శించారు తప్పు చేసిన ఎవరిని వదలొద్దని చర్యలు తీసుకోవాలంటూ సవాల్ విసిరారు బీజేపీ నేత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధికారులు వ్యాపారస్తులపై కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు బీఆర్ఎస్ పాలనలో పోలీసులు మాఫియాగా పనిచేశారని మండిపడ్డారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు తెలంగాణ ఏర్పడిన సమయంలో తొలి ఫోన్ ట్యాపింగ్ బాధ్యుడు రేవంత్ రెడ్డి రెండో బాధ్యుడిని తానే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ సమగ్రంగా జరిపించాలని కోరారు ఒకరిద్దరిని అదుపులో తీసుకుని విచారణ జరిపించకుండా మాజీ సీఎం కేసీఆర్ను ఏవన్గా చేర్చి ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేశారు
ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందులు పడ్డానని ఆధారాలతో సహా దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. ఎస్ఐబీ అధికారులు ప్రశ్నించే గొంతుపై ఫోన్ ట్యాపింగ్ ప్రయోగించారంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్టైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో తనకు పరిచయమే లేదన్నారు. ఈ కేసులోకి తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీని చోరే తెలుగు నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ హాట్ కమెంట్స్ చేశారు కేటీఆర్. మోదీని రాహుల్ గాంధీ చౌకీదారు అంటుంటే రేవంత్ రెడ్డి మాత్రం పెద్దన్న అంటూ పొగుడుతున్నారంటూ విమర్శించారు. ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందే కిచెన్ గారి లక్ష్మారెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై కేఎల్ఆర్ ఇండైరెక్ట్ గా అభ్యంతరం చెప్పారు. గేట్లు ఓపెన్ చేస్తే మాలాంటి నేతలు చచ్చిపోతారన్నారు. కాంగ్రెస్ ను మోసం చేసిన దొంగలను చేర్చుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి పార్టీలు సిద్ధమయ్యా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు రెడీ అయ్యారు జగన్. బుధవారం విడుపులపాయలో వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. సీఎం వెళ్లనున్న నేపథ్యంలో ఇడుపులపాయలో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. ఇటు హెలిప్యాడ్, వైఎస్ఆర్ ఘాట్, గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం జగన్ పర్యటించే బస్సును కూడా పార్టీ ముఖ్య నాయకులు సిద్ధం చేశారు. ఇడుపులపాయ నుండి వేంపల్లి మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అటు ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. ఆయన కూడా ప్రజాగళం పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు, సభలు, సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రచార రంగంలో దిగబోతున్నారు. మరోసారి వారాహి యాత్రతో నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు. ఈ నెల 30 నుండి పవన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 3 విడతలుగా ప్రచారం చేయనున్నారు జనసేనాని. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. కూటమిలో ఇంకా సీట్ల సేకరణ చల్లారలేదు. బుధవారం అసెంబ్లీ అభ్యర్థులందరినీ ప్రకటించే అవకాశం ఉండగా టీడీపీ ముందు మరో సీటు కావాలంటూ ప్రతిపాదన పెట్టే యోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. పదాధికారుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. కూటమిలో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఏపీ బీజేపీలో సీనియర్ల అలక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పదాధికారుల సమావేశానికి సీనియర్లు డుమ్మ కొట్టారు. సోము వీరాజు, జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ దూరంగా ఉన్నారు. ఈ నలుగురు నేతలు ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు. 6 సీట్లలో 5 సీట్లు ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే కేటాయించారంటూ అసంతృప్తితో ఉన్నారు. కుప్పం సమీపంలో హంద్రీనివా కాలువ గట్టు సందర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇటీవలే హంద్రీనివా కాలువ ద్వారా కుప్పానికి నీళ్లు విడుదల చేశారు ఏపీ సీఎం. నీటి విడుదల పేరిట సీఎం జగన్ డ్రామాలాడారని కాలువ గట్టు వద్దకు వచ్చి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలున్నాయి. టీడీపీ సీనియర్ నేత మాజీ సీఎం మాగంటి బాబు, మాజీ ఎంపీ మాగంటి బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మాగంటి బాబు టీడీపీ వీడనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనతో వైసీపీ, కాంగ్రెస్ పెద్దలు టచ్ లో వచ్చినట్టుగా తెలుస్తోంది. ముద్రగడతో వైసీపీ నేతలు చర్చలు జరిపిస్తున్నారని సమాచారం. వైసీపీలోకి వలసల పర్వం జోరందుకుంది. టీడీపీకి చెందిన అసంతృప్త నేతలంతా వైసీపీ బాట పట్టారు. మస్తాన్ యాదవ్, ఏలూరు పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ గోరుముచ్చి గోపాల్ యాదవ్, పెద్దాపురంకు చెందిన గొరకపూడి చెన్నయ్యదొర, రాజంపేట గంటా నరహరి వైసీపీలో చేరారు. తిరుపతి జనసేనలో అసమ్మతి ఇంకా చల్లారలేదు. తమ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇంకా వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇప్పటికీ వైసీపీ నేతలతోనే తిరుగుతున్నారంటూ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఇప్పటికే తెలంగాణలో 2 దఫాల్లో 9 మందిని ప్రకటించిన ఏఐసిసి మరో 8 స్థానాలపై కసరత్తు చేస్తోంది. 8 స్థానాల్లో 5 స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మరో 3 స్థానాలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుక్కుగూడ బహిరంగ సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నెల 29 రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, తుక్కుగూడ బహిరంగ ఏర్పాట్ల గురించి ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. తుక్కుగూడలో భారీ బహిరంగ సభ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తుక్కుగూడ సభకు జనజాతర సభగా నామకరణం చేశారు. సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ హాజరు కానున్నారు. ఈ సభలోనే గ్యారంటీలను ప్రకటించనున్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాలు గెలవాలని పట్టుదలతో ఉన్నామన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందని తెలిపారు.
హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో హార్టికల్చర్ యూనివర్సిటీలో ఈ కొత్త భవన సముదాయం కోసం 100 ఎకరాలను కేటాయించారు. దీనిపై విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. పొలం బాట పట్టున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏప్రిల్ మొదటి వారం తరువార క్షేత్రస్థాయిలో ఎండిన పంటల్ని పరిశీలించనున్నారు. దీనికోసం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. నల్గొండ జిల్లా భువనగిరి ఆలేరులో కేసీఆర్ పర్యటించనున్నారు. అతివేగంగా బోర్లు వేసి నష్టపోయిన ముషంపల్లి గ్రామం నుండి పరిశీలన మొదలుపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ పాలిటిక్స్ రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కన్నీళ్లే దిక్కాయాయంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతల విమర్శని కాంగ్రెస్ మంత్రులు ఖండిస్తున్నారు. రైతుల గురించి చర్చించడానికి సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో ఓడిపోయిన వ్యక్తి మెదక్లో ఎలా గెలుస్తారంటూ కౌంటర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు గడిచినా 6 గ్యారంటీల్ని అమలు చేయటం లేదంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను కేసీఆర్తోనే అన్నారు. కేసీఆర్ కుటుంబంతోనే కడవరకు ఉంటానన్నారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశం రసాభాసగా జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, రావుల శ్రీధరరెడ్డి స్టేజ్ పైనే మాటామాట అనుకున్నారు. ఇద్దరికీ సర్ది చెప్పారు తలసాని. తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యే ముందు మాగంటి, రావుల వర్గాల మధ్య గొడవ జరిగింది. మంత్రి అంబటి రాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పల్నాడు జిల్లా లక్కరాజు గార్లపాడులో ప్రచారంలో పాల్గొన్నారు. యువకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇటుక బట్టీల కార్మికులతో కలిసి ఇటుకలు తయారు చేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఏలూరులో పర్యటిస్తున్నారు. ఏలూరులో కొయ్యనగూడెం మండలంలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా పలు కుటుంబాలను కలిశారు. ఎర్రంపేట గ్రామంలో ఇంటి పెద్దను కోల్పోయిన ఒక కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి 3 లక్షల చెక్ అందించారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందన్నారు వాతావరణ కేంద్ర అధికారులు. ఏప్రిల్ మే నెలలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2వ వారం నుండి వేసవి తీవ్రత పెరుగుతుందని చెప్పారు. ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలంటూ మందిరి, గోదావరికని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. కన్నాలవాగు, ఎస్ఆర్ఎస్పీ ఉప కాలువల ద్వారా నీరు ఇవ్వాలంటూ అధికారులను కోరారు. సింగరే నుండి బొక్కలవాగు ద్వారా కన్నాలవాగుకు వస్తున్న నీటిని కొందరు మోటార్లు పెట్టడంతో సాగునీరు రావటం లేదని రైతులు ఆవేదన చెందారు. మోటార్లు తొలగించి నీరు అందేలా చూస్తామని అధికారుల హామీతో ధర్నా విరమించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నెల రోజులుగా తాగునీరు రావటం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. నీటి సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపాలిటీ కార్యాలయాలన్నీ ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. బంగారు ఆభరణాలు బెంగళూరు నుండి హైదరాబాద్కు తరలిస్తుండగా శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆభరణాలు, వజ్రాల విలువ 80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. పట్టుబడ్డ బంగారం, వజ్రాలు మలబార్ గోల్డ్ కంపెనీకి చెందినవిగా పోలీసులు గుర్తించారు. అయితే బిల్లులు ఉన్నా అధికారులు ఆపారంటూ మలబార్ గోల్డ్ సిబ్బంది ఆరోపించారు. పార్వతీపురం జిల్లాలో అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. పాచిపెండ మండలం కుంతాం బడేవలస పద్మాపురం గ్రామాలకు 3-4 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతాన్ని గుర్తించారు. సుంకి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించగా మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం బయటపడింది. పలు ఆయుధాలు, సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్లో కూరగాయల వ్యాపారులపై జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహాన్ని చూపించారు. కూరగాయల బళ్లు తొలగించే క్రమంలో అధికారి జవాన్ చందర్ జేసీబీతో తోపుడు బండలను ధ్వంసం చేయించారు. దీంతో ఆగ్రహించిన కూరగాయల వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు దుకాణాలు ధ్వంసం చేసిన జవాన్ చందర్ను జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విజయవాడలో ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులో తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మద్యమత్తులో యువకుడు వీరంగం వేశాడు. ముందుగా బార్లో, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో అద్దాలు ధ్వంసం చేశాడు. తాగుబోతు మణికంటకు తీవ్రంగా గాయాలు కావడంతో పలాస ఆసుపత్రికి తరలించారు. హోలీ పండుగ కర్నూలు జిల్లాలో వింతగా జరుపుకున్నారు. గ్రామంలో పురుషులంతా ఆడవారిని అలంకరించుకుని రతి మన్మధులకు పూజలు చేశారు. ఫాల్గుణ మాసం శుద్ధ దశమి సందర్భంగా నిష్ఠతో ఉండి ఏటా ఇలా చేయటం అక్కడ ఆచారంగా వస్తోంది. తెలంగాణలో పెట్రోల్ బంక్ డీలర్లు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంధనంపై కమిషన్ పెంచాలంటూ డిమాండ్ చేస్తూ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. 10 రోజుల్లో కేంద్రం స్పందించుకుంటే పెట్రోల్ బంకులు రోజు 12 గంటలే తెరిచి నిరసన చేస్తామని హెచ్చరించారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకే పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తామన్నారు.
राबोये लोकसभा ఎన్నికలకు సంబంధించి పంజాబ్ లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జకార్ తెలిపారు. శిరోమణి అకాలీదళతో పొత్తు పెట్టుకోనున్నట్టుగా వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రజలు పార్టీ సభ్యులని సేకరించిన ఫీడ్‌బ్యాక్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా జకార్ వెల్లడించారు. बीजेपी टिकट दक्कने एंपी वरुण गांधी कांग्रेस लो चेरतारनी समाचारम केंद्र निर्णयालपै सोंत पार्टीनी विमर्शिंची वार्तलु निलुचुन्न वरुण गांधी की आ पार्टी टिकट केटायिंचलेदु. गांधी कुटुंबानिकी संबंधम उन्न कारणंतोने बीजेपी आयनकु टिकट इव्वलेदन्न कांग्रेस लोकसभा पक्षत अधीर रंजन चौधरी आयन्नु पार्टीलोकि आह्वानिंचारु. मोदी पै तंड्री कोडुकुलु स्टालिन उदयनिधि एमात्रं तग्गटलेदु. तूतुकुडिलो प्रचारं निर्वहिंचिन आयन देशं प्रशांतंगा उंडालंटू मोदी तिरिगि अधिकारंलोकि रावोद्दन्नारु. मोदी मल्ली प्रधान अयिते देशमंता अल्लरलतो अल्लकल्लोलंगा मारुतुंदनि ओटर्लनु हेच्चरिंचारु. बीजेपी मल्ली गेलिस्ते समाजंलो विषबीजालु नाटक तप्पदनि विमर्शिंचारु. बीएमके डीएमके नेतलकु निद्र लेकुंडा चेस्तुन्नामनि इटीवल तमिळनाडु पर्यटनलो मोदी चेसिन व्याख्यलपै डीएमके नेता उदयनिधि स्टालिन स्ट्रांग कौंटर इच्चारु. मोदी ने बीजेपी इंटिकि पंपिंचे वरकु तम पार्टी निद्रपोदन्नारु. एन्निकल वेळ गैस सिलिंडर धर तग्गिंचिनट्टुगा ड्रामालाडि एन्निकल तर्वात पेंचुतारन्नारु. लोकसभा ఎన్నికలకు సంబంధించి తమిళనాడులో నామినేషన్ పర్వం మొదలైంది. సీఎం స్టాలిన్ సోదరి డీఎంకే ఎంపీ కనిమళ్ళి తూత్తుకుడి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. కనిమళ్ళికి మద్దతుగా సీఎం స్టాలిన్ ప్రచారం చేశారు. తమిళనాడు విరుద్నగర్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి రాధికా శరత్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తుల విలువను 53.45 కోట్లని ప్రకటించారు. 33 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కిలోల వెండితో పాటు 27 కోట్ల చరాస్తులున్నట్టుగా రాధిక నామినేషన్లు తెలిపారు. पश्चिम बंगाल सीएम टीएमसी अध्यक्षा ममता बेनर्जी पै बीजेपी नेता दिलीप घोष विवादास्पद व्याख्यलु चेशारु. बंगाल कूतुरुनि चेप्पुकुंटुन्न ममता बेनर्जी तन तंड्रि एवरो मुंदु डिसैड चेसुकोवालन्नारु. ममता गोवा वेल्लि गोवा बिड्डनंटू उंटुंदी, त्रिपुर वेल्लि त्रिपुर बिड्डनंटुंदी. असलु तंड्रि एवरो मुंदु ममता निर्णयिंचुकोवालंटू घोष कमेंट चेशारु. कांग्रेस अधिकार प्रतिनिधि सुप्रिया श्रीनाथ चेसिन व्याख्यलु तन्नु बाधिंचायन्नारु कंगना रनौत. बैकग्राउंड प्रोफेशन एदेमैनप्पटिकी प्रति महिळकु गौरवं दक्कालसिंदे अन्नारु. इदे विषयंपै बीजेपी अध्यक्षुडु नड्डानु कलवबोतुन्नारु. कंगनकु जातीय महिला कमीशन अडगा निलिचिंदि. कंगनपै विवादास्पद पोस्ट चेसिन सुप्रियापै चर्यलु तीसुकोवालंटू जातीय महिला कमीशन एन्निकल संघानिकि कोरिंदि. सुप्रिया श्रीनिते चेसिन पोस्ट अभ्यंतरकरमैनदनि, महिळल गौरवानिकि भंगं कलिगिंचेला उंदनि जातीय महिला कमीशन आरोपिंचिंदि. అయితే ఈ వివాదం చెలరేగినప్పుడు దీనిపై స్పందించారు సుప్రియా శ్రీనితే. తన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాండిల్ చేసే వారిలో ఎవరో తనకు తెలియకుండా ఈ పోస్ట్ చేశారని వివరించారు. దీనిపై ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారన్నారు. మరోవైపు సుప్రియా వ్యాఖ్యల్ని బీజేపీ తప్పుబట్టింది. కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్పర్సన్ అయిన సుప్రియా తన సొంత అకౌంట్ అనే రక్షించుకోకపోతే కాంగ్రెస్ సోషల్ మీడియాకు బాధ్యులు ఎవరంటూ బీజేపీ నాయకురాలు బన్సూరి స్వరాజ్ ప్రశ్నించారు. కంగనపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని, సుప్రియపై చర్యలు తీసుకోవాలని ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేను డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా ఎదురుదాడికి దిగింది. తాను ఆ ట్వీట్ చేయలేదని సుప్రియ వివరణ ఇచ్చారని, కానీ గతంలో అప్పటి కాంగ్రెస్ నేత ఊర్మిళ మదొండకర్ గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన కంగన వాటిని ఎలా సమర్థించుకుంటారంటూ ప్రశ్నించారు. గతంలో ఊర్మిళను ఉద్దేశించి సాఫ్ట్ పోస్ట్ స్టార్ అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ చిన్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్ఫేస్ విభాగాలకు కొత్త బాస్ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని ఆ కంపెనీ నియమించింది. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్ పనై గతేడాది అమెజాన్లో చేరడంతో ఆయన స్థానంలో పవన్ కు బాధ్యతలు అప్పగించారు. ఇండియా రిచెస్ట్ మ్యాన్ గౌతమ్ అదానీ మరో పోర్ట్ సొంతం చేసుకున్నారు. షాపర్జీ పలాంజీ గ్రూప్ చెందిన ఒడిశాలో గోపాల్పూర్ పోర్ట్ ను ఆయన కొనుగోలు చేశారు. తమ ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా ఈ పోర్ట్ ను 3,350 కోట్లు కమ్యూనిటీగా షాపర్జీ పలాంజీ గ్రూప్ ప్రకటించింది. लंदन साइंस म्यूजियम में अदानी ग्रीन एनर्जी गैलरी गौतम अदानी प्रारंभिंचारु. गैलरी कार्बन उद्गारालु लेनी प्रपंचानी साधिंचडंलो तोडपडुतुंदनी, भविष्य तरालकु स्फूर्ति इस्तुंदनी तेलिपारु. देशीय स्टॉक मार्केट नष्टालतो मुगिसायि. मार्केट उत्साहपरिचे अंशालेवि लेकपोवडं, ग्लोबल मार्केट नेगटिव गा उंडडंतो इन्वेस्टर्लु प्रॉफिट बुकिंग कु मोग्गु चूपारु. दींतो सेंसेक्स 362 पाइंट नष्टंतो 72470 वद्द, निफ्टी 92 पाइंट नष्टंतो 22000 कास्त एगुवन मुगिसायि. आसिया बिलियनर कैप्टन का तोलिसारी भारत आर्थिक राजधानी मुंबई दिल्ली ई क्रमंलो बीजिंग नु बीट चेसिंदी. हुरन रिसर्च 2024 ग्लोबल रिच लिस्ट ई जाबिता रिलीज चेसिंदी. मुंबई लो मोत्तं 92 मंदी बिलियनर्लु उंडगा ई संख्य बीजिंग लो 91 गा उंदी. अमेरिका माजी अध्यक्षुडु डोनाल्ड ट्रंप प्रपंच संपन्नुल्लो ओकरिगा अवतरिंचारु. दादापु 54000 कोट्ल निकर संपदतो ब्लूमबर्ग बिलियनर्स इंडेक्स टॉप 500 लो चोटु दक्किंचुकुन्नारु. ट्रंप मीडिया एंड टेक्नोलॉजी ग्रूप कु चेंदिन विलीन प्रक्रिय पूर्तयिंदी. दींतो अप्पटिवरकु 4 बिलियन डालर्लुगा उन्न ट्रंप निकर विलुव 6.5 बिलियन डालर्लकु चेरुकुंदी.
యూకే ను ఆర్థిక మాంద్యం చుట్టుముట్టింది 2023 నాలుగో త్రైమాసికంలో జీడిపి 0.3% క్షీణించడంతో దేశం మాంద్యంలోకి జారుకుంది ఇది భవిష్యత్తును కొనసాగవచ్చనే అంచనాలతో యూకే లో భారత విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు మాంద్యం ప్రభావం ప్రధానంగా ఉద్యోగాలపై పడుతోందని భావిస్తున్నారు ఉద్యోగం రాకుండానే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అయిపోతుందని కలవరపడుతున్నారు రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రదాడులకు పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనంటూ చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మాక్రన్ తెలిపారు ఈ ఘటనలో యుక్రెయిన్ పై నింద మోపేందుకు రష్యా ప్రయత్నించడం మూర్ఖపు చర్య అన్నారు ఈ ఉగ్రముఖ గతంలో ఫ్రాన్స్ ను లక్ష్యంగా చేసుకుందన్నారు తన అధికారంలో ఉండి ఉంటే ఇజ్రాయెల్ పై దాడి జరిగేది కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు అక్టోబర్ 7న జరిగిన మారణహోమంపై ప్రెసిడెంట్ జో బైడెన్ ఉద్దేశించి విమర్శలు చేశారు హమాస్ ఆయన లెక్క చేయదని అందుకే ఈ దాడి జరిగిందన్నారు అలాగే ఇజ్రాయెల్ ను అప్రమత్తం చేశారు సొంత గోల్స్ క్లబ్ లో అవార్డులు సాధించాలని ట్రంప్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు అబ్బో ఎంతటి ఘనతో అభినందనలు అంటూ ఎద్దేవా చేశారు మరోవైపు మీకు సంబంధించిన గోల్స్ క్లబ్ లో ట్రోఫీ గెలిచి చెప్పండి అంటూ మాజీ స్పోర్ట్స్ కాలమిస్ట్ రిక్ రేలీ కూడా సెటర్లు వేశారు గాజాలో కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్టపడేలా ఇజ్రాయెల్ చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా శాంతి చర్చల కోసం తమ బృందాన్ని అమెరికాకు పంపించాలి అనుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెనక్కి తగ్గారు మరోవైపు ఈ తీర్మానం వల్ల ఇజ్రాయెల్ తో సంబంధాలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని యుఎస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు ఇరాన్ తో సహా పలు దేశాల దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పూర్తి మద్దతు తెలియజేస్తున్నారని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ స్పష్టం చేశారు బ్రిటన్ సహా పలు దేశాలు ఇప్పటికే భారతీయులు కీలక పదవుల్లో ఉండగా ఇప్పుడు భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ప్రధాని కాబోతున్నారు భారత సంతతి వ్యక్తి సైమన్ హారిస్ ఇరాన్ ప్రధానిగా ఎంపికయ్యారు లియో వర్త్కర్ రాజీనామా తర్వాత 37 ఏళ్ల యువనేతకు బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు దేశంలో అత్యంత పిన్న వయస్కుడైన సైమన్ హారిస్ ప్రధానిగా అవతరించారు ఇటాలియన్ అమెరికన్ సంస్థ స్టెలాంటిస్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది ఒక ఫోన్ కాల్తో వందల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది అమెరికాలో తమ ఇంజనీరింగ్ టెక్నాలజీ డివిజన్లో పనిచేస్తున్న సుమారు 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపినట్టుగా ఫార్చ్యూన్ నివేదించింది తొలగించిన ఉద్యోగులను కొంత ప్యాకేజ్ చెల్లిస్తున్నట్టుగా సమాచారం అమెరికాలో ఫ్రాన్సిస్ క్యాట్కి బ్రిడ్జ్ కూలిపోయింది పటాపస్కో నదిపై నిర్మించిన బ్రిడ్జ్లో ఒక భారీ కంటైనర్ ఉన్న నౌక ఢీకొట్టింది దీంతో బ్రిడ్జ్ అమాంతం కూలిపోయింది ఆ షిప్లో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సమాచారం అమెరికన్ ర్యాప్ సింగర్ డిడ్డీపై కేసు నమోదైంది డిడ్డీ అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని న్యూయార్క్లో ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పలువురి ఫిర్యాదులతో లాస్ ఏంజల్స్ మయామిలో డిడ్డీకి చెందిన 2 ఇళ్లలో ఇన్వెస్టిగేషన్ అధికారులు తనిఖీలు చేశారు ఆస్ట్రేలియాలో ఫోన్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దిగిన ఒక యువకుడు అందులో చిక్కుకుని 36 గంటల పాటు అక్కడే ఉండిపోయాడు తనను కాపాడాలంటూ కేకులు పెట్టడంతో రంగులో దిగిన సహాయ సిబ్బంది అతడిని సురక్షితంగా బయటకు తీశారు పోలీసులు మాత్రం అతడు ఒక వాహనం ఢీకొట్టి పారిపోయిన కేసులో నిందితుడని అనుమానిస్తున్నారు 2 ఏళ్లుగా టారిఫ్ ఛార్జీలు పెంచని టెలికాం సంస్థలు వినియోగదారులపై భారం మోపేందుకు సిద్దమవుతున్నాయి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఒక్కో టెలికాం సంస్థ తమ టారిఫ్లను 15 నుండి 20% వరకు పెంచే అవకాశాలున్నాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతం జియో ఎయిర్టెల్ ధరల పెంపుపై సరైన సమయం కోసం వేచి చూస్తున్నాయని తెలిపింది ఎప్పటికప్పుడు ఫీచర్లు అప్డేట్ చేస్తున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతోంది ఫోటోలు ఇమేజ్లు ఎడిట్ చేసి ఏఏ ఆధారిత ఫీచర్ త్వరలో అందుబాటులో తీసుకురానుంది బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీన్ని వాడే అవకాశం ఉందని సమాచారం ఇమేజ్ సైజ్ బ్యాక్గ్రౌండ్ మార్చుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు సాధించాడు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన మ్యాచ్ తో 150 అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడిన భారత ఆటగాడిగా స్థానం సంపాదించాడు ఈ మైల్ రాయి చేరుకున్న 40వ ప్లేయర్ గా నిలిచాడు ఇండియా ఆస్ట్రేలియా బోర్డర్ గవస్కర్ టెస్ట్ సిరీస్ కు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది నవంబర్ 22 నుండి ఆ రెండు జట్ల మధ్య పెర్త్ స్టేడియంలో తొలి టెస్ట్ ప్రారంభం కాబోతుంది చివరి టెస్ట్ జనవరి 3 నుండి 7 వరకు జరగనుంది ఈ సిరీస్ లో 2వ టెస్ట్ అడిలేడ్ వేదికగా పింక్ బాల్ తో మ్యాచ్ జరగబోతోంది భారత ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్ లో ఈసారి కొన్ని మార్పులు చేశారు 4 టెస్టుల నుండి ఈ సిరీస్ ఇక నుండి 5 మ్యాచ్లు జరగబోతున్నాయి ఈ 2 జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుండడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి చివరిగా 1991-92లో 5 టెస్టుల సిరీస్ జరిగింది హైదరాబాద్ ఉప్పల వేదికగా ఏప్రిల్ 5న చెన్నై హైదరాబాద్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపణ బుకింగ్ ఓపెన్ చేసిందా కేవలం గంటలోపు 1000 టికెట్లు ఎలా అమ్ముడుపోతాయంటూ అనుమానం వ్యక్తం చేశారు ఫ్యాన్స్